అండి, అందరికీ చాలామంది పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు. అలాంటి పిల్లలకి ఒక్కసారి ఈ విధంగా వాళ్ళకి నచ్చే విధంగా ఒకసారి చేసి ఇవ్వండి, మళ్ళీ మళ్ళీ చేపించుకొని మీతో తింటూ ఉంటారు. అదేంటిదో తెలియాలంటే ఈవిడ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ముందుగా 5 నుంచి 6 వరకు డార్క్ ఫ్రెంటెస్ చాక్లెట్ బిస్కెట్స్ తీసుకోవాలి. ఇదే తీసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది రెసిపీకి. ఈ విధంగా 5 నుంచి 6 పీసెస్ తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని మొత్తం ఓపెన్ చేసేసుకొని బిస్కెట్స్ మొత్తము చిన్న చిన్న పీసెస్గా అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చిన్న చిన్న పీసెస్గా వేసేసుకున్న తర్వాత వేడి చేసి చల్లార్చిన పాలు ఒక 1/2 గ్లాస్ వరకు అందులో యాడ్ చేసేసుకోవాలి. కొంచెం మీగడ ఉన్నా సరే అందులో యాడ్ చేసేసుకోండి, బాగుంటుంది. ఈ విధంగా మొత్తం వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చాక్లెట్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఒక గిన్నెలో తీసేసుకోవాలి మొత్తం. ఈ విధంగా ఇది పక్కకు పెట్టేసుకొని నేను డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటున్నాను. డ్రాగన్ ఫ్రూట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి, అది లాస్ట్లో మీకు చెప్తాను ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. వైట్ కలర్ తీసుకుని మీరు పింక్ కలర్ అయినా తీసుకోవచ్చు, కలర్ది ఏం లేదు, ఏదైనా తీసుకోవచ్చు. ఈ విధంగా పైన అంతా స్కిన్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని పీసెస్ అన్ని అందులో యాడ్ చేసేసుకొని ఇందులో వాటర్ వేయకూడదు, అలాగే గ్రైండ్ చేసుకోవాలి. పాలు వాటర్ అనేది యూజ్ చేయకూడదు. 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. మీ చాక్లెట్ సిరప్ స్వీట్గా ఉంటుంది కదా, మళ్ళీ వాచ్ షుగర్ ఎందుకు అనుకోవద్దు. ఇందులో పక్కగా వేసుకుంటేనే చాలా బాగుంటుందండి, 2 కవర్ అయిపోతాయి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు బౌల్ తీసేసుకోవాలి చిన్న చిన్నవి. ఈ విధంగా తీసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అందులో యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు విధంగా వేసేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్ కూడా 2 నుంచి 3 వరకు టీ స్పూన్స్ అందులో యాడ్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ దాని టేస్ట్ అనేది మారిపోతుంది జ్యూస్ది. ఈ విధంగా 2-3 టీ స్పూన్ 2 దాంట్లో యాడ్ చేసేసుకోవని సన్నగా కట్ చేసుకున్న బాదం అందులో యాడ్ చేసుకోవాలి. నేను బాదం కాజు పిస్తా తీసుకున్నా, మీకు ఏ అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. లేదు ఇంకా కొంచెం పిల్లలకి ఇంకా నచ్చే విధంగా అనుకో టూటీ ఫ్రూట్ యాడ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ కలర్ కలర్ సోంపు ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం బాదం పిస్తా కాజు అయితే డ్రై ఫ్రూట్స్ పిల్లలకి హెల్దీ కాబట్టి నేను అవి యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం రెండిట్లో అలాగే వేసేసుకొని రూఅబ్జా ఇది ఆప్షనల్ అని మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. రూఅబ్జా వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉన్నాయండి, మోషన్ ఫ్రీ అవుతుంది పిల్లలకి. మోషన్ ఫ్రీ లేకపోయినా సరే ఈ విధంగా వాటర్ కూల్ వాటర్లో ఇది వేసేసి కొంచెం షుగర్ వేసి లేకపోతే హనీ ఉంటే హనీ వేసుకొని పిల్లలకి ఇచ్చిన మోషన్ ఫ్రీగా అవుతుంది. ఈ విధంగా మొత్తం పైనుంచి 1 టీ స్పూన్ వరకు పైనుంచి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత హెల్దీ ఉన్న డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. మనం పిల్లల రూట్లో వెళ్ళి వాళ్ళకి ఎలా చేస్తే వాళ్ళకి నచ్చుతుందో చూసి మనం అలా తయారు చేసి ఇస్తే చక్కగా తింటారు. డ్రాగన్ ఫ్రూటే కాకుండా వేరే ఫ్రూట్స్ అయినా సరే సేమ్ ప్రాసెస్ ఇలాగైనా చేసుకోవచ్చు. ఇది 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని తింటే చాలా బాగుంటుంది, చల్ల చల్లగా. డ్రాగన్ ఫ్రూట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. నాకు కూడా 2019 వరకు అసలు దీని గురించి తెలియదు. మా బాబుకి డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడే దీని వ్యాల్యూ ఏందో నాకు తెలిసింది. అలాగే డ్రాగన్ ఫ్రూట్లో ఉన్న ఎన్నో బెనిఫిట్స్ మీకు ఈరోజు చెప్తాను. దాంట్లో ప్రోటీన్, క్యాలరీలు, ఐరన్ కంటెంట్, విటమిన్ సి, విటమిన్ ఈ, మెగ్నీషియం, కాల్షియం ఎన్నో ఉన్నాయండి. చెప్పుకుంటూ పోతూ ఉంటే విటమిన్ సి అయితే ముఖానికి గ్లో తీయడానికి చాలా ఉపయోగపడుతుంది, అది మీకు అందరికి తెలిసే ఉంటుంది. దీంట్లో అయితే చక్కగా దొరుకుతాయి. మళ్ళీ ఎంతో బెనిఫిట్స్ అయిన డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. మళ్ళీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఈజీ హెల్దీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.